Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశానికి స్వాతంత్రం వచ్చి ఈ రోజుకి 73 ఏళ్లు పూర్తయి 74వ సంవత్సరం లేకి అడుగు పెట్టాం ఈ ఘనమైన గొప్ప ప్రజలందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చీకటి నుంచి వెలుగుకి వెరగబాటు నుంచి అభివృద్ధికి బానిసత్వం నుంచి స్వతంత్రానికి భారత జాతి ప్రయాణించాలని కలలు గని వారి సర్వస్వాన్ని ఈ దేశం కోసం దారబోసిన స్వాతంత్ర సమరయోధులందరికీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఆనాడు పెద్దలు ఎంతటి త్యాగాలు చేశారో మన చరిత్రలో మన గుండెల్లో మన భావాల్లో ఎన్నటికీ గుర్తుండాలి స్వాతంత్రం విలువ జాతీయ జెండా విలువ దేశభక్తి గొప్పదనం ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడి నరనరాన నిండాలి బానిసత్వం ఎంతటి ఘోరమో తెలియాలి జీవించే హక్కు కూడా లేని సమాజాలు లా అండ్ ఆర్డర్ లేని సమాజాలు కొద్దిమంది మాటే చెల్లుబాటు అయ్యే సమాజాలు ఎలా ఉంటాయో కూడా మనందరికీ కూడా తెలియాలి రాజ్యాంగం చట్టం ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడిపిస్తేనే ఏ మనిషికైనా రక్షణ ఉంటుందని ఏ సమాజకైనా ఏ సమాజానికైనా కూడా అభివృద్ధి అందుతుందని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి మహాత్మా గాంధీ గారు చెప్పిన రెండు వాక్యాలు ఈ సందర్భంగా మీ ముందర ఉంచుతున్నాను మన స్వాతంత్రం విలువను ఎవరూ లెక్కగట్టలేరు అది మనకు ప్రాణవాయువు లాంటిది ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఒక మనిషి ఎంతటి త్యాగానికైనా ఎలా ఒడిగడతాడో ఒక జాతి కూడా స్వాతంత్ర్యం కోసం అంతటి త్యాగానికి ఒడిగడుతుంది అన్నది మహాత్ముడి మాట అంతటి త్యాగాల ఫలం మన స్వాతంత్ర్యం అత్యున్నతమైనది మన రాజ్యాంగం మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్నే తీసుకుంటే అందులో ఏం చెప్పారు అన్నది ఒకసారి గమనించినట్లయితే ఈ దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాలను అవకాశాల్లో గాని హోదాల్లో గాని దేశ ప్రజలందరి మధ్య సమానత్వాన్ని పెంపొందింప చేస్తామని మన రాజ్యాంగంలోని తొలి పలుకులు మనకు మనం నిర్దేశించుకున్నాం దేవాలయ బోర్డుల్లో మార్కెట్ కమిటీల్లో నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ కాంట్రాక్టులలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతారు కాబట్టి వారికి ఇంగ్లీష్ మీడియం చదువు అందకుండా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి అవుట్సోర్సింగ్ మీద ఆధారపడిన కాలంలో ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు రిజర్వేషన్ వర్తింప చేయకుండా అందులోనూ ఈ ఉద్యోగాలు పదవులన్నింటిలోనూ మహిళలకు సగం వాటా ఇవ్వకుండా అభివృద్ధి ఫలాలను అందరికీ పంచే విధంగా అధికార వికేంద్రీకరణ చేయకుండా సామ్యవాదం సమానత్వం సమన్యాయం వంటివి కేవలం
పుస్తకాలకే పరిమితం చేసి రాజ్యాంగంలోని మొదటి పేజీకే అర్థం లేకుండా మనం ఏ సమాజాన్ని నిర్మిస్తున్నట్లు అని మనమంతా కూడా ఆలోచన చేయాలి. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, మనది ఈ 13 జిల్లాలలో నేల మీద ప్రజల మధ్య అడుగులు వేస్తే ప్రజల ఆర్తి నుంచి వారికి అందని న్యాయం నుంచి తీరని వారి కనీస అవసరాల నుంచి పుట్టిన ప్రభుత్వం మనది. కాబట్టి రాజ్యాంగం మొదటి పేజీలో రాసిన జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ అనే పదాలకు నిజమైన అర్థం చెబుతూనే గత 14 నెలల పాలన సాగిందని గర్వంగా కూడా చెబుతున్నాను. అంతే కాకుండా సమాజంలో 62% ఉన్న రైతాంగానికి 50% ఉన్న అక్కచెల్లెమ్మలకు కాస్తంత అండగా నిలిస్తే వారి జీవితాలలో ఆర్థిక విప్లవాలు ఒక్కసారిగా రాకపోయినా మంచి మార్పులు వస్తాయని నమ్మబట్టే ఒక రైతు భరోసా, ఒక చేయూత, ఒక అమ్మఒడి, ఒక ఆశరా లాంటి పథకాలు అమలు చేయాలని కంకణం కట్టుకొని ఇబ్బందికర ఆర్థిక పరిస్థితుల్ని తట్టుకుంటూ రాష్ట్రంలో ఇంటింట అవసరాలు తీరాలి, ఆనందాలు నిండాలి, పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాలి అని గతంలో కాని గతంలో కని విని ఎరుగని విధంగా సంక్షేమ పథకాలతో అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనది అని కూడా గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా. ఇక రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏమి చెబుతున్నాయి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగం 3వ పార్ట్లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉన్న ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15 ప్రకారం ఏ ఒక్క పౌరుడు వారి కులం, మతం, ప్రాంతం వంటి కారణాల వల్ల అన్యాయానికి గురి కావడానికి వీల్లేదు. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నేరం, అయినా విద్యాపరమైన అంటరానితనాన్ని పాటించాల్సిందేనన్న వాదనలు మరో రూపంలో వినిపిస్తూ ఉన్నాయి. మా పిల్లలు, మా మనవళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి వీల్లేదు అన్న వాదనలలో రూపం మార్చుకున్న అంటరానితనం బాహాటంగా కనిపిస్తుంది. ఇది ధర్మమేనా అని మనమంతా కూడా మనల్ని ప్రశ్నించుకోవాల్సిన సమయం. ఇక రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏం చెప్తున్నాయని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే రాజ్యాంగంలోని 4వ పార్ట్లో మొత్తంగా ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో, ప్రభుత్వ నిర్ణయాలు ఏ ప్రాతిపదికన ఉండాలో సూచిస్తుంది. అందులో ఆర్టికల్ 38(2) ప్రకారం ఆర్థికంగా, సమాజంలో స్థాయిపరంగా ప్రజల మధ్య ఉన్న అసమానతలన్నిటినీ కూడా తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కాబట్టి సంక్షేమ పథకాలన్నింటికీ మన ప్రభుత్వంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్రవర్ణాలలోని నిరుపేదలే ప్రాతిపదిక. పార్టీలు, రాజకీయాలు, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సాచ్యురేషన్ ప్రాతిపదికన, అంటే అర్హులైన అందరికీ కూడా అందించగలిగితేనే పేదల జీవితాలు మార్చగలుగుతామని గట్టిగా నమ్మాం. వాహనమిత్ర దగ్గర నుంచి రైతు భరోసా, పెన్షన్ కానుక, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా,
అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్రయ వసతి దీవెన విద్యా దీవెన చేదోడు కాపు నేస్తం గోరు ముద్ద 30 లక్షల ఇళ్ల పట్టాలు కంటి వెలుగు చేయూత బడుల్లోను ఆసుపత్రుల్లోను నాడు నేడు ఇలా ఏ పథకాన్ని తీసుకున్న పేదరికం నుంచి సామాజిక తారతమ్యాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చిత్త శుద్ధితో గట్టి ప్రయత్నం చేయాలన్న సంకల్పం నుంచి పుట్టినవి రాజ్యాంగంలోని అత్యున్నతమైన ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు కూడా ఇవే చెబుతున్నాయి రిజర్వేషన్లు కల్పించినా కూడా ఇవాళటికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనకబడిన వర్గాలు ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు ఇవాళటికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనలో వైఫల్యం కనిపిస్తూనే ఉన్నాయి అంటే ఈ వర్గాలకు దేశ స్థాయిలోనే నిరాక్షరత లేటు 27% అయితే మన రాష్ట్రంలో ఆ రేటు ఏకంగా 33% ఎస్సీల్లో ఇది 36% ఎస్టీల్లో అంతకంటే ఎక్కువగా 51.2% నిరక్షరాస్యత ఉంది అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి మనం స్వాతంత్రం వచ్చిన 73 ఏళ్లు గడిచిపోయినా కూడా దాదాపు 33% పేదలకు చదువుకునే అవకాశమే లేదు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్న ఇంగ్లీష్ మీడియం చదువులు వేరెవ్వరికీ కూడా అందని మావి పనులల్లా ఉన్నాయి అంటే మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్లో ప్రాథమిక హక్కుల్లో ఆదేశిక సూత్రాలలో చెప్పినవన్నీ కూడా ఎవరి కోసం అనే భావం ప్రబలుతుంది దేశానికి స్వాతంత్రం ఉండాలి అంటే ఏ దేశాన్ని ఆ దేశ ప్రజలే పాలించుకోవాలి అలాగే ఒక కుటుంబానికి ప్రతి మనిషికి తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన అవకాశాలు ఉంటేనే వ్యక్తుల స్వాతంత్రానికి అర్థం లభిస్తుంది సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన న్యాయాలు స్వేచ్ఛలు కలిపి లభిస్తేనే అనగారిన వర్గాల స్వాతంత్రానికి అర్థం ఉంటుంది అటువంటి స్వాతంత్రం కోసం ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కులం మతం ప్రాంతం వర్గం పార్టీ భేదాలకు అతీతంగా మన ప్రభుత్వం నవరత్నాల పాలనను అందిస్తుందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా ఈ క్రమంలోనే గత 14 నెలలుగా స్థిర సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం మరో 10 ఏళ్ల తర్వాతను మరో 20 ఏళ్ల తర్వాతను పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలబడేలా విద్యా విధానంలో కరికులంతో పాటు పూర్తిగా మార్పులు చేర్పులు తీసుకువస్తున్నాం నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు మొదలు కాలేజీల వరకు అన్నింటా కూడా రూపురేఖలు మారుస్తున్నాం ఉన్నత విద్యలో 100% ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు విద్యార్థులకు లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన అమలు చేస్తా ఉన్నాం అన్నింటికి మించి ప్రాథమిక విద్యలో అమ్మఒడి ద్వారా ప్రతి ఇంట చదువుల దీపాలు వెలిగించేందుకు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము చేయని భారీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం బడికి వెళ్ళిన పిల్లలు పుస్తకాలు మొదలు షూస్ వరకు అన్నీ కూడా క్వాలిటీ చెక్ చేసి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం వారంలో ప్రతిరోజు ప్రత్యేక మెనూతో గోరుముద్ద పథకంతో పిల్లలు ఏం తింటున్నారు అన్న దాని మీద ధ్యాస పెట్టాం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా 100% విద్యార్థులకు దృష్టి లోపాలు ఉన్నాయా అన్నది పరీక్షించి అవసరమైన ప్రతి ఒక్కరికి కళ్ళజోళ్ళు కూడా అందించే కార్యక్రమానికి దాదాపుగా పూర్తి చేశాం చదువుకునే హక్కు మీకుందని
రాజ్యాంగంలో రాసిన వాక్యాలకు ఆచరణలోకి తీసుకొని రావాల్సిన అవసరాన్ని గుర్తించి తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంగ్లీష్ మీడియంను ఓ హక్కుగా తీసుకొచ్చేందుకు మార్చేందుకు అడుగులు వేస్తున్నాం. చదివే నిజమైన ఆస్తి, చదివే నిజమైన సంపద అని నమ్మి విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం. అంతేకాకుండా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ సంస్థల మీద కొరడా జులిపించేందుకు మన ప్రభుత్వ హయాంలో రెండు కమిషన్లు తల్లిదండ్రులకు పిల్లలకు ఊరటనిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రైవేట్ సంస్థలను రెగ్యులేట్ చేస్తూ ఉన్నాయి. కట్టిన డబ్బుకు తగిన నాణ్యత, తగిన ప్రమాణాలు పాటించేలా ఇవి చూస్తూ ఉన్నాయని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. విద్యా రంగంలో విప్లవాత్మిక మార్పులకు శ్రీకారం చుట్టాం. వైద్య రంగమే తీసుకుంటే విప్లవాత్మిక మార్పులు ఆ రంగంలోనూ కూడా కనిపించే ప్రక్రియ మొదలైంది. గతంలో మస్కబారిన ఆరోగ్యశ్రీ కొత్త వెలుగును తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీలో జబ్బులు మరో 1000కి పైగా పెంచి 2200 జబ్బులు ఇవాళ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ ఆరోగ్యశ్రీ వర్తింపజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. 1000కి మించిన ఖర్చును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎక్కడా కూడా దేశంలో కనీ విని ఎరగని విధంగా దాదాపుగా 1100 వాహనాలు ఒకేసారి 1.08.1.04 సేవల కోసం కోవిడ్ వేళ ఇవన్నీ కూడా తీసుకురావడం కూడా జరిగింది. దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని విధంగా ఆపరేషన్ అయిన రోగులకు కోలుకునే సమయంలో కూడా నెలకు 5000 రూపాయల చొప్పున ఆరోగ్య ఆసరా ఇవాళ వర్తింపజేస్తా ఉన్నాం. దీర్ఘకాలిక గాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వ్యాధిగ్రస్తులకు ఇవాళ 10000 వరకు పెన్షన్ కూడా ఇవాళ ఇస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మన రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ రంగంలో ఉంటే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేవలం 14 నెలల కాలంలోనే మరో 16 మెడికల్ కాలేజీలకు నర్సింగ్ కాలేజీలకు నిర్మాణం చేయడానికి నిర్ణయాలు తీసుకుని అడుగులు వేగంగా ముందుకు వేస్తూ ఉన్నాం. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం నుంచి జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్నింటి రూపురేఖలు కూడా పూర్తిగా మారుస్తున్నాం. క్యాన్సర్ లాంటి రోగాలు కూడా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చాం. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తూ ఉన్నాం. ఇది మాత్రమే కాకుండా కోవిడ్ వంటి మహమ్మారిని కూడా దేవుని దయతో మీ అందరి దీవెనలతో సమర్థవంతంగా కూడా ఎదుర్కొంటున్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, వ్యక్తులను ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. అదే పద్ధతిలో కోవిడ్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడడానికి నిరంతరం సైనికుల్లా పనిచేస్తున్న సేవకులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా మనందరం కూడా సెల్యూట్ చేద్దామని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ప్రతి డాక్టర్, ప్రతి నర్సుకు, ప్రతి ల్యాబ్ టెక్నీషియన్కు, ప్రతి పోలీసుకు, ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి, ప్రతి ఆశా కార్యకర్తకు, ప్రతి వాలంటీర్కు, ప్రతి వాలంటీర్ నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేసి చూపించాం. దేశంలోనే తొలిసారిగా గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అన్నదానికి అర్థం వచ్చేలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపించగలుగుతా ఉన్నాం. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాం. అందులో ఏకంగా 140,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఈ ఉద్యోగాలలో 82.5% ఎస్సీలు,
ఎస్టీలు బీసీలు మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఇవాళ ఆ ఉద్యోగాలలో వాళ్ళు పనిచేస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించగలం సామాజిక న్యాయానికి ఎంతగా కట్టుబడి ఉన్నామో అని చెప్పి చేతల్లో చూపించాం అంతే కాకుండా ప్రభుత్వం తరపున సంక్షేమానికి అంది సంక్షేమాన్ని అందించడానికి ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం అక్షరాల 270,000 వాలంటీర్లు దేశంలోనే అత్యున్నతమైన డెలివరీ మెకానిజాన్ని ఇవాల ఏర్పాటు చేశాం ప్రభుత్వ పథకాల కోసం లంచాలు ఇచ్చుకొని చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితిని మార్చి పథకాలే ఇంటికి వచ్చి తలుపు తట్టి లంచాలు వివక్ష లేకుండా అందించే పరిస్థితిలోకి ఇవాల తీసుకొచ్చాం ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి వద్దే పెన్షన్ను అందుకుంటా ఉన్న ఆ అవ్వ తాతల మొహాలల్లో ఆనందమే మనందరి ప్రభుత్వానికి కొండంత ఆస్తి అదే తృప్తి ఈ వ్యవస్థకు మెరుగులు దిద్దుతూ రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన తినగలిగే బియ్యాన్ని డిసెంబర్ నుంచి డోర్ డెలివరీ చేయడానికి కూడా నిర్ణయించుకున్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్పదలుచుకున్నా ఇక అక్క చెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు తోడుపడేలా 23 లక్షల అక్క చెల్లెమ్మలకు తోడుగా చేయూత కార్యక్రమాన్ని 3 రోజుల కిందట ప్రారంభించాం అమ్మ ఒడి ద్వారా అక్షరాల 43 లక్షల తల్లులకు 82 లక్షల పిల్లలకు లబ్ధి చేకూర్చాం విద్యా దీవెన మొత్తాన్ని అమ్మ పేరిట బ్యాంకుల్లోనే వేస్తున్నాం వసతి దీవెన ద్వారా పిల్లల లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చులన్నింటిని కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం 91 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేసేలా సున్నా వడ్డీ డబ్బులు జమ చేస్తా ఉన్నాం అదే 91 లక్షల అక్క చెల్లెమ్మలకు 2019 ఎన్నికల తేదీ వరకు ఉన్న పొదుపు సంఘాల రుణాలకు సమానమైన మొత్తాన్ని 4 విడతల్లో వారి చేతికి ఇచ్చే ఆశరా కార్యక్రమాన్ని వచ్చే నెలలో అమలు ప్రారంభిస్తాం దిశ బిల్లును ఆమోదించాం దిశ పోలీస్ స్టేషన్లు దిశ యాప్ ద్వారా మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం నామినేటెడ్ పనులు నామినేటెడ్ పదవుల్లో 50% అక్క చెల్లెమ్మలకు ఇస్తూ శాసనసభలో ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చాం దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా 30 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్కు రంగం కూడా పూర్తిగా సిద్ధంగా ఉంది చివరకు మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ కూడా పోలీసు శాఖకు సంబంధించిన మంత్రి పదవిలో ఉన్న నా చెల్లెలు కూడా మహిళ అని కూడా చెప్పగలుగుతా ఉన్నా ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం అని మరోసారిగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మధ్య మహమ్మారి కుటుంబాలల్లో చిచ్చు పెడుతోందని గమనించి మధ్య నియంత్రణ దిశగా అడుగులు వేశాం 43,000 బెల్ట్ షాపులు 4,380 పర్మిట్ రూములు అధికారం లేకలాగానే తొలగించడమే కాకుండా అధికారిక దుకాణాల సంఖ్యను కూడా ఏకంగా 33% తగ్గించాం లాభాపేక్షతో విచ్చలు విడిగా అధికారిక షాపులు అనుబంధంగా ప్రైవేట్ వ్యక్తులు బెల్ట్ షాపులు పెట్టడాన్ని గతంలో చూశాం దాన్ని నిరోధించేందుకు ఆ బెల్ట్ షాపులన్నీ కూడా లేకుండా చేసేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం విక్రయాలు జరుపుతూ మద్యం అమ్మే వేళలను కూడా కుదించడం జరిగింది మద్యం ధరల్ని దాదాపుగా షాక్ కొట్టే విధంగా 100% పెంచి అమ్మకాలను భారీగా కూడా తగ్గించామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతా ఉన్నాను ఇక రైతుల గురించి చూస్తే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో రైతు భరోసా ద్వారా అక్షరాల 11,200 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు నాణ్యత ధృవీకరించిన ఎరువులు పురుగుల మందులు విత్తనాలు ఇలా రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒకే చోట
తన ఇంటి సమీపంలోనే లభించేలా దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేశాం. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు అని దాదాపు 3200 కోట్లకు పైగా పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా కూడా నిలిచాం. గోదాములు నాణ్యమైన ఉత్పత్తుల గ్రేడింగ్ వాటి మార్కెటింగ్ వంటి సదుపాయాలను నేరుగా గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాలని సంకల్పించాం. గ్రామ స్థాయిలోనే మొదలు పెట్టి మండల స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర సుజల సమితి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు, రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ సంవత్సరంలోనే 6 ప్రాధాన్యత ప్రాజెక్టులు వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్ 1, అవుకు టన్నెల్ 2, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తా ఉన్నాము అని కూడా చెప్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో రాజీ లేని ధోరణ ఆచరణ ద్వారా చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపుగా 9,000 కోట్ల రూపాయల సబ్సిడీని ఉచిత విద్యుత్ కోసం చెల్లిస్తా ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ పథకం 10 కాలాలు పదిలంగా ఉండేలా మన ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం కొత్తగా 10,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను రైతుల కోసం ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను అమలు చేయాలని ఎప్పటికీ గట్టిగా అడుగుతూనే ఉంటాం. కేంద్రంలో ప్రభుత్వం మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కనిపించకపోయినా ఈరోజు కాకపోతే భవిష్యత్తులో అయినా సరే దేవుడు దీవెనతో పరిస్థితులు మారి కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఇచ్చేదాకా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగాన్ని పెంచేలా ఇప్పటికే ఎంఎస్ఎంఈలకు దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు బకాయిలుగా పెట్టిన ప్రోత్సాహకాలు వదిలేసిన బకాయిలు ఇవ్వగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. కొత్త పారిశ్రామిక విధానంలో కూడా సూక్ష్మ చిన్న పరిశ్రమలకు పెద్దపీట వేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ 1 విధానంలో రాష్ట్రంలో 10 రకాల కీలక సేవల్ని ప్రభుత్వం తరపున సమన్వయం చేస్తా ఉన్నాం. ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలను రిజర్వ్ చేసిన మన ప్రభుత్వం ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో చదువులకు మెరుగులు దిద్ది ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తా ఉన్నామని, ఈ అక్టోబర్ 2వ తారీఖున ఆ పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా చెప్తా ఉన్నా. ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ సేవలను పూర్తిగా ప్రక్షాళన చేశాం. దళారీ వ్యవస్థను, లంచాల పరిస్థితిని పూర్తిగా ఏరివేశాం. ఏజెన్సీల అక్రమాలకు చెక్ పెడుతూ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ మాదిరిగా నెలకు టెన్షన్గా జీతాలు ఏ మాదిరిగా వస్తాయో అదే పద్ధతిలో వీరికి కూడా టెన్షన్గా జీతాలు ఇస్తా ఉన్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ వర్గాలకు 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా కల్పించే విధంగా మార్గనిర్దేశాలు చేశాం. మహిళలకు 50% రిజర్వేషన్లు కూడా ఇందులో ఖచ్చితంగా కల్పించేట్టుగా గైడ్ లైన్స్ తీసుకొచ్చాం. సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ
మన ప్రభుత్వం చేసిన పనులను ఒక్కసారి గమనించినట్లయితే సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ మన కేబినెట్ లోనే దాదాపుగా 60% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకే కేటాయించాము అని రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విషయం అని చెప్పి కూడా ఇక్కడ అదే పనిగా చెప్పదల్చుకున్నా 5 మంది డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో నలుగురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే అని కూడా గర్వంగా కూడా చెప్పదల్చుకున్నా ఇవన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనివని కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పదల్చుకున్నా మొన్న రాజ్యసభ సీట్లు ఇచ్చాం ఇచ్చిన వాటిలో చూసినా మొన్న ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం ఇచ్చిన వాటిలో చూసినా కూడా ఏది తీసుకున్నా ఇదే కనిపిస్తుంది అని కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా ప్రభుత్వ నామినేటెడ్ పదవులు పనులల్లో 50% ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకే ఇస్తా ఉన్నాం అందులో 50% మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం రాష్ట్రంలోని దేవాలయాల్లోనూ వ్యాపార మార్కెట్ కమిటీలన్నింటిలోనూ ఇదే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి ఇంతకు ముందు మార్కెట్ కమిటీలల్లో పరిస్థితులు ఎట్లా ఉండేటివో మీ అందరికీ తెలుసు దేవాలయాలల్లో ఎలా ఉండేదో మీ అందరికీ కూడా తెలుసు బీసీల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశాం చట్టాన్ని తీసుకొచ్చాం ఎస్సీ ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు మాల మాదిగ రెల్లి కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి త్వరలోనే నియామకాలు కూడా పూర్తి చేయబోతున్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్గా ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా అమలు చేస్తా ఉన్నాం ఈ 14 నెలల కాలంలో అమలు చేసినవి ఎన్ని అమలు కోసం క్యాలెండర్ ఇచ్చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పథకాలు ఎన్ని అని చెప్పి ఒక్కసారి నిజాయితీగా లెక్క వేస్తే మొత్తం మేము ఇచ్చిన హామీలు ఎన్నికల ప్రణాళికలో 129 ఇందులో ఇప్పటికే అమల్లోకి వచ్చినవి 83 అమలు కోసం ప్రారంభోత్సవాల డేట్స్తో సహా క్యాలెండర్ సిద్ధం చేసి ఇచ్చినవి ఇచ్చేసి సిద్ధంగా ఉన్నవి మరో 30 అంటే అమలు చేస్తా ఉన్నవి మరో 39 హామీలని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా అవినీతి లేని వ్యవస్థ కోసం రాష్ట్రం పూర్తిగా వ్యవస్థలోకి మార్పులు తీసుకొచ్చాం అవినీతి లేని వ్యవస్థ కోసం రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ను ఏర్పాటు చేశాం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తా ఉన్నాం తద్వారా కేవలం మొదటి 14 నెలల పాలనలోనే వివిధ పథకాల ద్వారా దాదాపు 59,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందించగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా చెట్టు ఎంత బాగా ఎదిగినా చీడపురుగు పడితే ఎండిపోతుంది అవినీతి అనేది అదే చీడపురుగు వ్యవస్థ ఎంత గొప్పదైనా కూడా అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి ఈ నిజాన్ని గమనించబట్టే రివర్స్ టెండరింగ్ జ్యుడిషియల్ ప్రివ్యూ గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష ద్వారా దాదాపుగా ఇప్పటికే 4,000 కోట్ల రూపాయల పైచిడుకు ప్రభుత్వ సొమ్మును ఆదా కూడా చేయగలిగాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర విభజన ద్వారా అయిన గాయాలు మానాలన్నా అలాంటి గాయం మరెన్నడూ కూడా తగలకుండా జాగ్రత్త పడాలన్నా రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సమన్యాయం వర్ధిల్లాలన్నా వికేంద్రీకరణే సరైన విధానం అని చెప్పి నిర్ణయించి 3 ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా 3 రాజధానుల బిల్లులను చట్టంగా మార్చాం త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధానిని ఏర్పాటుకు పునాదులు వేస్తామని కూడా చెప్పదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
ఏ పథకాన్ని తీసుకున్నా ప్రతి ఒక్క పథకం మీద ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు పూర్తి స్థాయి ఫలాలు ఫలితాలు మరో 10 నుంచి 20 ఏళ్ల తర్వాత వస్తాయి కాబట్టి ఇవి ఎన్నికల పథకాలు కావు ఇవి మన రాష్ట్ర ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర లో మెరుగైన మార్పుల కోసం బాధ్యతతో మనసుతో అమలు చేస్తా ఉన్న పథకాలు అని మరొక్కసారి తెలియజేస్తూ ఈ పాలనను దేవుడు ఆశీర్వదించాలని మీ అందరి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మీ బిడ్డగా దేవుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్